కరీంనగర్ జిల్లా ఆదర్శ్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. నిన్న అందరూ కూడా సమక్క తారక టెంపుల్ పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్ కావచ్చు, అన్ని కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణం సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటుంది. ల్యాండ్ సమస్య ఇచ్చి కూడా ఉందంటున్నారు. లేదా రాజీవ్ సభలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్లకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక తర్వాత ఇది అందరు కూడా రోజు వారి పనిచేసుకుంటున్నారు. పాప వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కరీంనగర్ జిల్లా ఆదర్శ్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు పొన్నం.